గ్రేడ్ ఫోర్ పైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా పైల్స్ అనేవి నాలుగు రకాలుగా మనం గ్రేడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మామూలుగా పైల్స్ ఉన్నాయి, ఒక బ్లడ్ పడుతుంది, మంట, దురద లాంటివి ఉంది, అది ఫస్ట్ గ్రేడ్ కింద చూసుకుంటాం. సెకండ్ గ్రేడ్లో ఏంటంటే లోపల నుంచి పైల్ మాస్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ మోషన్స్ అయిపోగా నార్మల్కి వెళ్ళిపోతుంటుంది. థర్డ్ వన్లో ఏంటంటే మళ్ళీ ఇంకా ఆ పైల్ మాస్ పెద్దగా వచ్చి అది మోషన్స్ అయిన తర్వాత కూడా పోయినప్పుడు మాన్యువల్గా అంటే చేతి ద్వారా మళ్ళీ లోపలికి నెట్టితే కానీ పోయిన పరిస్థితి వస్తుంటుంది. ఫోర్త్ పొజిషన్ ఏంటంటే మీరు నెట్టినా సరే లోపలికి వెళ్ళలేని పరిస్థితి, థ్రాంబోలిన్ అయిపోయి నొప్పి తట్టుకోలేని పరిస్థితి, కూర్చోలేరు, నిలబడలేరు అలాంటి పరిస్థితి వస్తుంటుంది. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ కేసులో ఏ మెడిసిన్ ద్వారా మనం అంత త్వరగా తగ్గించగలం? దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఇట్. ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇంకే థెరపీ గురించి ఆలోచించకుండా మంచి సర్జన్ కానీ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించి సర్జరీ చేయించుకోవాలి. కానీ అక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఆ సర్జరీ చేయడం అనేది ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మొలల్ని క్లియర్ చేస్తుందని తప్ప లోపల ఉన్న రూట్ కాజ్ని క్లియర్ చేయట్లేదు. ఆ రూట్ కాజ్ క్లియర్ చేయాలంటే అప్పుడు హోమియోపతి మీకు హెల్ప్ అవుతుంటుంది, మళ్ళీ రిపిటేషన్ కాకుండా ఉంటుంది. సర్జరీ ప్రతి ఒక్కళ్ళకి ఇమ్మీడియట్గా 1 ఇయర్ లోపలే రిపీట్ అవుతుంది అనడానికి లేదండి. కొంతమందికి 2 ఇయర్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, డిపెండ్ ఆన్ ద డైట్ అండ్ రెజిమెంట్. వాళ్ళు అలా మైనే చేసుకుంటున్నారని దాన్ని బట్టి రిపిటేషన్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే 70% కేసెస్ రిపీట్ అవుతాయి. కానీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం డిలే చేయడం కరెక్ట్ కాదు. సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ. లేదు అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా వాడుకుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చండి.